హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి, గుడ్ న్యూస్ అండ్ కూల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షాలంట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రైతుల్లో టెన్షన్. తెలంగాణకు వర్షాలు పడే సూచనలు కనబడుతున్నాయంట. అసలు చూడండి ఏంటో, తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీళ్ళు తెలిపితే పడే వర్షాలు కూడా పడవు. తెలంగాణకు వర్ష సూచన 2 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారండి. మొత్తానికి ఇదిగోండి, బాబాయ్ మళ్ళీ వానలని వీళ్ళు తెలుపుతున్నారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఎక్కువ అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వాళ్ళు తెలిపారు. నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు వానలు పడవచ్చు అని తెలిపారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండి సూచించింది. ఇక ద్రోణి ప్రభావంతో ఏపీలోని అల్లూరి, అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని మొత్తానికి అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఒక కూల్ న్యూస్, గుడ్ న్యూస్ కూడా చెప్పొచ్చు ఏంటంటే, తెలంగాణకి మొత్తానికి వర్షాలు పడే సూచన ఉందంట. సో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేను చెప్తాను, ఈ వర్షాలు, అకాల వర్షాలు పాపం రైతులకు దెబ్బ పడేలా ఉందండి. పాపం ఇప్పుడు మామిడి ఇలాంటివి వచ్చేవన్నీ ఇప్పుడు గాలికి మొత్తం అన్ని నేల కూరారిపోయి పాపం పంట నష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది రైతులకి. ఏమాలనే ఏంటో, బాబాయ్ మళ్ళీ వాళ్ళంట, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే చెట్ల దగ్గర నిలబడకండి, కరెంట్ వైర్స్ పోల్స్ని ముట్టుకోకండి, క్యారీ ఒక రెయిన్ కోట్ అంబ్రెలా క్యారీ చేస్తూ జాగ్రత్తగా వెళ్ళండి. మీ పనులు చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు కేవలం అలర్ట్స్ జారీ చేస్తారు, తగిన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.